మీకు తెలిసిన పదాలతో కొన్ని వేల వాక్యాలు ఇంగ్లీష్లో చెప్పండి. మీకు తెలిసిన పదాలతో అండి, తెలియని పదాలతో కష్టపడుతూ మీరు చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఢిల్లీ నుండి వస్తున్న రైలు సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్ అన్నాను. ఇది యాక్చువల్గా ఒక ఫ్లూయెన్సీ టెక్నిక్, అద్భుతమైన ఫ్లూయెన్సీ. ఎన్నో ఫ్లూయెన్సీ టెక్నిక్లో ఇది ఒక అద్భుతమైన ఫ్లూయెన్సీ టెక్నిక్. ఒక స్టూడెంటు ఒకరోజు నన్ను అడిగాడు, సార్ ఒక ఫ్లూయెన్సీ టెక్నిక్ చెప్పమన్నాడు. చెప్పాను. చెప్పిన తర్వాత, సార్ తెలుగులో ఇంత వివరంగా చక్కగా నాకు ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు సార్, చాలా అద్భుతంగా చెప్పారు ఈ టెక్నిక్ అని. ఎంత ఆనందం అంటే, నిజంగా అది నేను మాటల్లో చెప్పలేను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరే నాకు మీ ఆనందాన్ని తప్పకుండా మెసేజ్ రూపంగా కామెంట్లో మీరు తెలియజేస్తారు. అది 100% గ్యారంటీ. సరే, ఇప్పుడు ఢిల్లీ నుండి వస్తున్న రైలు అన్నానండి. అంటే ఢిల్లీ నుండి వస్తున్న రైలు అనే ఈ పదాల సముదాయము మీరు ఒక పుస్తకంలో రాసుకోండి, దాన్ని ఇంగ్లీష్లో రాయండి. నేను ఈ వీడియో చెప్పేటప్పుడు మీరు రాసింది కరెక్ట్ అయితే తర్వాత వీడియో మీరు చూడొద్దు, ఎందుకంటే మీకు నేను చెప్పే వీడియో మొత్తం మీకు తెలిసినట్టే లెక్క. తెలియని వాళ్ళు ఏం తప్పులు చేశారనే చూడండి. అదేవిధంగా ఒక 10 వాక్యాలు చెప్తాను, ఆ 10 వాక్యాలు మీరు ఒక విధంగా చెప్పాలంటే బయాడ్ చేయండి. సందర్భానికి తగ్గట్టుగా ఈ ఫ్లూయెన్సీ టెక్నిక్ ఉపయోగించి మీరు అద్భుతంగా మాట్లాడండి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకే, ఢిల్లీ నుండి వస్తున్న రైలు, ఇది వాక్యం కాదండి. ఢిల్లీ నుండి వస్తున్న రైలు అంటే అర్థవంతమైన పదాల సముదాయం అనుకోండి, ఇంగ్లీష్లో ఫ్రేజ్ అంటారు. సరే, ఈ అర్థవంతమైన పదాల సముదాయంతో అసలు తెలుగులో వాక్యాలు ఎలా తయారవుతాయని మీకు తెలిస్తే ఆ తర్వాత ఇంగ్లీష్ గురించి మనం చూద్దాం. ఓకే, పుస్తకం రాసుకున్నారు కదా, ఢిల్లీ నుండి వస్తున్న రైలు అన్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలా. సరే, ఈ పేజీలో చూడండి, ఢిల్లీ నుండి వస్తున్న రైలు. ఢిల్లీ నుండి వస్తున్న రైలు అన్నప్పుడు పదాల సముదాయం అన్నాను, అది ఫ్రేజ్ అన్నాను, వాక్యం కాదు. దానికి కొన్ని పదాలు కలిపితే వాక్యం ఎలా అవుతుందో చూడండి. ఢిల్లీ నుండి వస్తున్న రైలు కృష్ణా ఎక్స్ప్రెస్, ఢిల్లీ నుండి వస్తున్న రైలు ఆలస్యం, ఢిల్లీ నుండి వస్తున్న రైలు సూపర్ ఫాస్ట్, ఢిల్లీ నుండి వస్తున్న రైలు విజయవాడలో ఉంది, ఢిల్లీ నుండి వస్తున్న రైలు యాక్సిడెంట్ గురైంది. ఇలా ఢిల్లీ నుండి వస్తున్న రైలు మీరు రైల్వే స్టేషన్లో ఉండి ఎన్ని విధాలు చెప్పడానికి అవకాశం ఉందో చూడండి. యాక్సిడెంట్ అంటే బాగాలేదనుకోండి, ఎందుకంటే అయితే మీకు కొన్ని వాక్యాలు నేర్పించడం కోసం అలా యాక్సిడెంట్ గురింది అన్నాం. యాక్సిడెంట్ గురైంది మనం కోరుకోకూడదు. ఓకే, ఢిల్లీ నుండి వస్తున్న రైలు అనేది మీకు కరెక్ట్ తెలిస్తే, కరెక్ట్ ఇంగ్లీష్లో చెప్పగలిగితే మిగతా అయిన వాక్యాలు, ఎందుకంటే కృష్ణ ఎక్స్ప్రెస్ అంటే కృష్ణ ఎక్స్ప్రెస్ మీకు తెలుసు, ఆలస్యం అంటే లేట్ అని తెలుసు, సూపర్ ఫాస్ట్ అంటే సూపర్ ఫాస్ట్ అని తెలుసు. ఇట్లా ప్రతి పదానికి అర్థాలు తెలుసు, వాక్యాలు చెప్పగలరు. అయితే ఢిల్లీ నుండి వస్తున్న రైలు అనేది కరెక్ట్గా మీరు ఇంగ్లీష్లో చెప్పగలిగినప్పుడే ఈ 5 వాక్యాలు చేయగలరు. ఈ 5 వాక్యాలు ఎప్పుడైతే చెప్పగలరు, కొన్ని వేల వాక్యాలు మీరే సొంతంగా చెప్పగలరు. అంటే ఢిల్లీ నుండి వస్తున్న రైలు అంటే ఏంటి? సరే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఓకే, ముందు ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చెప్పింది చూసి ఆ తర్వాత నేను చెప్తాను. ఓకే, ఢిల్లీ నుండి వస్తున్న రైలు అంటే ఒక స్టూడెంట్ చెప్పాడు, ద ట్రైన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ అన్నాడు. తప్పు. ఢిల్లీ నుండి వస్తున్న రైలు అంటే ద ట్రైన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ అంటే తప్పు. ఢిల్లీ నుండి వస్తున్న రైలు అనేది పదాల సముదాయము, వాక్యం పూర్తి కాలే. కానీ ద ట్రైన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ అంటే యాక్చువల్ తెలుగు అర్థం ఏంటి, ఢిల్లీ నుండి రైలు వస్తూ ఉంది. సో ఇంగ్లీష్లోనేమో సెంటెన్స్ లాగా ఉంది, తెలుగులోనేమో పదాల సముదాయము, కాబట్టి తప్పు. అది ఎలా చెప్పాలో చూద్దాం. రైలు ఢిల్లీ నుండి వస్తున్నది అంటే ద ట్రైన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ, కరెక్ట్. రైలు ఢిల్లీ నుండి వస్తున్నది, కానీ మనం అడుగుతున్నది ఏంది, ఢిల్లీ నుండి వస్తున్న రైలు, సరే దాన్ని ఎలా చెప్పాలో ఇప్పుడు చెప్తాను. ఢిల్లీ నుండి వస్తున్న రైలు అంటే ద ట్రైన్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ. అదేవిధంగా ఇంకో విధంగా కూడా చెప్పచ్చు, ద ట్రైన్ విచ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ అని కూడా చెప్పచ్చు. ఈ విధంగా ద ట్రైన్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ అని కానీ, ద ట్రైన్ విచ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ అన్నా కానీ, ఈ 2 విధాలుగా ఏ విధంగా మీరు రాసుకున్నా కూడా ఆల్రెడీ రాసుంటే తర్వాత వీడియో చూడొద్దు వాళ్ళు, ఎందుకంటే ఊరికి అనవసరంగా వాళ్ళకి టైం వేస్టే. అలా ఎవరు రాయకుండా తప్పుగానో లేకపోతే
అసలు ఏం రాయాలో తెలియక సైలెంట్ ఉన్న వాళ్ళంతా ఈ వీడియోలో చెప్పే ప్రతి పదము ప్రతి వాక్యము మీరు పుస్తకంలో రాసుకొని బయట చేయక తప్పదు. ఓకే సరే, ఇప్పుడు ఢిల్లీ నుండి వస్తున్న రైలు అంటే ద ట్రైన్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ. చాలా ఈజీ అండి. ఇప్పుడు మీరు ఎలా చెప్పాలనే దానికి, ఎందుకంటే ఈ ఒక్క వాక్యం మీరు ఇలా చెప్పగలిగినప్పుడు మిగతా పది వాక్యాలు నేను ఇదే స్టైల్లో చెప్తాను, ఆ తర్వాత కొన్ని వేల వాక్యాలు మీరే సొంతంగా చెప్తారు, అదే కష్టమేం కాదు. ఢిల్లీ నుండి వస్తున్న రైలు అంటే నాలుగు పదాలు ఉన్నాయి. చివరిలోకి వెళ్ళండి, రైలు అన్నప్పుడు ద ట్రైన్, వస్తున్నా అంటే కమింగ్, నెంబర్ టూ వస్తున్నా అంటే కమింగ్, నుండి అంటే మూడు, ఫ్రమ్ ఢిల్లీ అంటే ఢిల్లీ, ద ట్రైన్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ, ఇలానే నెంబర్లు వేసుకొని బార్లు కొట్టి మీరు మీ పుస్తకంలో రాసుకోండి. ద ఢిల్లీ నుండి వస్తున్న రైలు అంటే ద ట్రైన్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ. ఢిల్లీ నుండి వస్తున్న రైలు తమిళనాడు ఎక్స్ప్రెస్, ఆలస్యము, సూపర్ ఫాస్ట్, విజయవాడలో ఉంది, యాక్సిడెంట్ గురైంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు ఢిల్లీ నుండి వస్తున్న రైలు అంటే ద ట్రైన్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ. తమిళనాడు ఎక్స్ప్రెస్ అనేది ఎప్పుడైతే ఆ వాక్యానికి యాడ్ అయిందో తెలుగు వాక్యానికి ఈజ్ అనే పదం తీసుకురావాలా. తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్లో మటుకు పెట్టాలా. తెలుగులో ఈజీగా అర్థం అక్కడ పెట్టాలంటే ఢిల్లీ నుండి వస్తున్న రైలు తమిళనాడు ఎక్స్ప్రెస్ అయి ఉన్నది అనుకోవాలా. కానీ మనం తెలుగులో అట్లా మాట్లాడుతున్నామా, ఇంప్లైడ్. ఢిల్లీ నుండి వస్తున్న రైలు ఆలస్యం అయి ఉన్నది అంటామా మనం, ఢిల్లీ నుండి వస్తున్న రైలు ఆలస్యం అంటాం. అదేవిధంగా ఢిల్లీ నుండి వస్తున్న రైలు సూపర్ ఫాస్ట్ అయి ఉన్నది అంటామా మనం, కానీ ఇంగ్లీష్లో మటుకు ఈజీ అనే పదం పెట్టాలా. సరే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఢిల్లీ నుండి వస్తున్న రైలు తమిళనాడు ఎక్స్ప్రెస్ అంటే ద ట్రైన్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ ఈజ్ తమిళనాడు ఎక్స్ప్రెస్. ఢిల్లీ నుండి వస్తున్న రైలు ఆలస్యం అంటే ద ట్రైన్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ ఈజ్ లేట్. ఢిల్లీ నుండి వస్తున్న రైలు సూపర్ ఫాస్ట్ అంటే ఇంగ్లీష్లో ద ట్రైన్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ ఈజ్ సూపర్ ఫాస్ట్. ఢిల్లీ నుండి వస్తున్న రైలు విజయవాడలో ఉంది అంటే ద ట్రైన్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ ఈజ్ ఇన్ విజయవాడ. ఢిల్లీ నుండి వస్తున్న రైలు యాక్సిడెంట్ గురైంది. ఈ వాక్యం మటు బాగా గమనించండి, ఈజ్ పెట్టకూడదండి దీనికి. ఎందుకంటే యాక్సిడెంట్ గురైంది అన్నప్పుడు యాక్షన్ జరిగింది, యాక్షన్ జరిగినప్పుడు అక్కడ ఈ సెంటెన్స్లో ఈజ్ అవసరం లేదు. ఓకే అప్పుడేమవుతుంది, ద ట్రైన్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ మెట్ అన్ యాక్సిడెంట్. ఇది మీరు పుస్తకంలో రాసుకొని ఇంకొకసారి చదివితే బాగుంటుందండి. ఓకే సరే, ఇప్పుడు ఢిల్లీ నుండి వస్తున్న రైలు అని ఇన్ని వాక్యాలు చెప్పాను. అదేవిధంగా అదే ఎక్స్ప్రెషన్లో ఒక పది వాక్యాలు చెప్తాను. ఓకే ఆ పది వాక్యాలు మీరు పుస్తకంలో రాసుకోండి. ఆ రాసుకున్న వాక్యాలు పదాల సముదాయం వరకు నేను అర్థాలు చెప్తాను, ఆ తర్వాత మిగతాది మీరు ఫిలప్ చేయండి. ఓకే ఈ క్రింద చెప్పిన అర్థవంతమైన పదాల సముదాయంను మీ పుస్తకంలో రాసుకోండి. మొత్తం పది వాక్యాలు చెప్తాను, పది వాక్యాలు ఇక్కడ ఐదు వాక్యాలు కనబడుతున్నాయి, ఈ ఐదు వాక్యాలు మీ పుస్తకంలో రాసుకోండి. నెంబర్ వన్, ఢిల్లీ నుండి వస్తున్న రైలు ఆలస్యం అనేది నేను విత్ ఇన్ బ్రాకెట్లో పెట్టాను. ఆ ఆలస్యం అనే పదము మీ ఇష్టం, సూపర్ ఫాస్ట్ చెప్పచ్చు, విజయవాడ ఉందని చెప్పవచ్చు, ఇంతకుముందు చెప్పుకున్నా కదా ఎగ్జాంపుల్స్, ఆ విధంగా ఏమైనా చెప్పుకోవచ్చు. అయితే ఢిల్లీ నుండి వస్తున్న రైలు అనేది అర్థవంతమైన పదాల సముదాయము, దాని ఫ్రేజ్ అంటారు, అది వాక్యం కాదు. ఎప్పుడైతే ఆలస్యం అనే పదము దానికి యాడ్ అయిందో అప్పుడు అర్థవంతమైన వాక్యమైంది, కరెక్టే కదా. అదేవిధంగా నెంబర్ టూ, నదిలో ప్రవహిస్తున్న నీరు అర్థవంతమైన పదాల సముదాయం, ఇది స్వచ్ఛంగా ఉందన్నప్పుడు అర్థవంతమైన వాక్యం. బయట అరుస్తున్న కుక్క నల్లది, బయట అరుస్తున్న కుక్క అనేది అర్థవంతమైన పదాల సముదాయం. ఢిల్లీ నుండి వస్తున్న రాజు మా స్నేహితుడు, కుర్చీలో రింగ్ అవుతున్న ఫోను ఆమెది. బాగా గమనించండి, ఆలస్యము, స్వచ్ఛంగా ఉంది, నల్లది, మా స్నేహితుడు ఆమెది, ఈ పదాలు వాటికి యాడ్ అయిన దానివల్లనే అర్థవంతమైన వాక్యాలని. ఇప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా ఢిల్లీ నుండి వస్తున్న రైలు అంటే ఏ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలా, నదిలో ప్రవహిస్తున్న నీరు అంటే ఏ విధంగా చెప్పాలా, బయట అరుస్తున్న కుక్క అంటే ఇంగ్లీష్లో ఏం చెప్పాలా, ఢిల్లీ నుండి వస్తున్న రాజు అంటే ఏం చెప్పాలా, కుర్చీలో రింగ్ అవుతున్న ఫోన్ అంటే ఏం చెప్పాలా, ఆ తర్వాత మీరు చెప్పాలనుకున్న ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు చెప్పే కదా, బయట అరుస్తున్న కుక్క నల్లది, బయట అరుస్తున్న కుక్క చిన్నది, బయట అరుస్తున్న కుక్క లైసెన్స్ ఉన్నది,
ఇట్లా మీరు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా ఇంగ్లీష్ పదాలు ఉపయోగించి చెప్పేస్తారు. ముందు మీరు బయట అరుస్తున్న కుక్క అనే దానికి మీరు ఇంగ్లీష్లో చెప్పగలిగినప్పుడే మీరు మిగతా సెంటెన్స్ కంప్లీట్ చేయగలరు, కరెక్టా? ఇదే విధంగా మరో 5 వాక్యాలు చెప్తాను, పుస్తకంలో రాసుకోండి. ఒక్కొక్క వాక్యాన్ని గురించి డిస్కస్ చేద్దాం. చక్కగా మీరు పుస్తకంలో రాసుకొని ఈ 10 వాక్యాలు అర్థమైతే ఇలాంటి వాక్యాలు కొన్ని వేల వాక్యాలు మీరే సొంతంగా చెప్పగలరు. ఓకే, నెంబర్ 6, హోటల్లో పనిచేస్తున్న పని మనిషి చాలా చురుకైనది. చెప్ప కదా, వితిన్ బ్రాకెట్ తీసేస్తే, వితిన్ బ్రాకెట్లో ఉన్న పదం తీసేస్తే అర్థవంతమైన పదాల సముదాయం అవుతుంది. నెంబర్ 7, వేదిక మీద నాట్యం చేస్తున్న అమ్మాయి మా చెల్లెలు. నెంబర్ 8, ఫోన్లో ఏడుస్తున్న వ్యక్తి మా ఫ్రెండ్. ఫోన్లో ఇట్లా మీ ఇష్టం ఎన్నేం చెప్పుకోవచ్చండి. ఆ బ్రాకెట్లో పెట్టిన పదం తీసేసి మీ బుద్ధి పుట్టిన వాక్యం పెట్టుకోండి. నెంబర్ 9, బస్టాండ్లో నిలబడిన బస్సు చెన్నైకి పోతుంది. నెంబర్ 10, మేడ పైన కూర్చున్న అబ్బాయి మంచి పాటగాడు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క వాక్యంలో అర్థవంతమైన పదాల సముదాయము ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనేది ఒక్కొక్కటి చెప్తాను. ఓకే, అన్ని రివర్స్ వేసుకోవడం అండి. ఢిల్లీ నుండి వస్తున్న రైలు, మొత్తం 4 పదాలు ఉన్నాయి. వీటిని రివర్స్లో నెంబర్లు వేసుకుంటే రైలు 1, వస్తున్న 2, నుండి 3, ఢిల్లీ 4. నెంబర్ల ప్రకారం చూస్తే ద ట్రైన్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ, ఢిల్లీ నుండి వస్తున్న రైలు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఢిల్లీ నుండి వస్తున్న రైలు తమిళనాడు ఎక్స్ప్రెస్, ఢిల్లీ నుండి వస్తున్న రైలు ఆలస్యం, ఢిల్లీ నుండి వస్తున్న రైలు సూపర్ ఫాస్ట్, ఢిల్లీ నుండి వస్తున్న రైలు విజయవాడ ఉంది, ఢిల్లీ నుండి వస్తున్న రైలు యాక్సిడెంట్ గురైంది. ఇట్లాంటి వాక్యాలని మీరు చెప్పగలరు. మీ ఇష్టం, ఢిల్లీ నుండి వస్తున్న రైలు అని చెప్పి మీరు ఏం చెప్పాలనుకున్నా అన్ని చెప్పేసి దాన్ని ఇంగ్లీష్ పదం యాడ్ చేస్తారు, అంతే. ఓకే, నెంబర్ 2, నదిలో ప్రవహిస్తున్న నీరు. ఇక్కడ మొత్తం 4 పదాలు ఉన్నాయి, 4 పదాలు రివర్స్ చేసుకోండి. నీరు అనేది 1, ప్రవహిస్తున్న అనేది 2, లో అనేది 3, నది అనేది 4. నీరు అంటే ద వాటర్, ప్రవహిస్తున్న అంటే ఫ్లోయింగ్, లో అంటే ఇన్, నది అంటే ద రివర్. ఇక్కడ ఈజ్ అనే పదం ఎక్కడ రాలే చూడండి. మీరు దాన్ని ఆ ఈ వాక్య అర్థవంతమైన వాక్యాల పదాల ఈ ఫ్రేజ్ నువ్వు మీరు సెంటెన్స్ చేయాలనుకుంటే ఆటోమేటిక్గా ఈజ్ వస్తుంది. నదిలో ప్రవహిస్తున్న నీరు స్వచ్ఛంగా ఉంది, నదిలోనే ప్రవహిస్తున్న నీరు బాగాలేదు, నదిలో ప్రవహిస్తున్న నీరు, ఇట్లా మీరు యాడ్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా ఈజ్ అని పెట్టి యాడ్ చేసి ఆ మీనింగ్ చెప్పేస్తారు. ఓకే, కాన్సన్ట్రేషన్ అంతా వీడి ఉన్నారు. ద వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ద రివర్ అనకూడదు. వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ద రివర్ అంటే నదిలో నీరు ప్రవహిస్తున్నది అని వచ్చేస్తుంది. చూడండి తేడా. ఇట్లానే మీరు ఈ 10 వాక్యాలు చూసినప్పుడే మీకు చాలా విషయాలు అర్థమవుతాయండి. ఓకే, నెంబర్ 3, బయట అరుస్తున్న కుక్క. మొత్తం 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. కుక్క అనేది చివరి నుంచి నెంబర్లు వేసుకుంటే కుక్క అనేది 1, అరుస్తున్న అనేది 2, బయట అనేది 3. కుక్క అంటే ద డాగ్, అరుస్తున్న అంటే బార్కింగ్, అవుట్ బయట అంటే అవుట్ సైడ్. బయట అరుస్తున్న కుక్క, ద డాగ్ బార్కింగ్ అవుట్ సైడ్. నెంబర్ 4, ఢిల్లీ నుండి వస్తున్న రాజు. ఈ మొత్తం 4 పదాలండి. రాజు అనే పదానికి 1 వేయండి, వస్తున్న అన్నదానికి 2 వేయండి, నుండి అనేదానికి 3 వేయండి, ఢిల్లీ అనేదానికి 4 వేయండి. నెంబర్ల ప్రకారం చెబితే రాజు కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ, వస్తున్నా అంటే కమింగ్, రాజు కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ. నెంబర్ 5, కుర్చీలో రింగ్ అవుతున్న ఫోను. ఇక్కడ మొత్తం 4 పదాలు ఉన్నాయి. ఫోన్ అనేదానికి 1, రింగ్ అవుతున్న దానికి 2, లో అనేదానికి 3, కుర్చీ అనేదానికి 4. కుర్చీలో రింగ్ అవుతున్న ఫోను అంటే ఇంగ్లీష్లో ద ఫోన్ రింగింగ్ ఇన్ ద చైర్. ద ఫోన్ ఈజ్ రింగింగ్ ఇన్ ద చైర్ అంటే కుర్చీలో ఫోన్ రింగ్ అవుతూ ఉంది అని అర్థం. ఆ ఈజ్ అని తీసేస్తే కుర్చీలో రింగ్ అవుతున్న ఫోను అంటే ఇంగ్లీష్లో ద ఫోన్ రింగింగ్ ఇన్ ద చైర్. హోటల్లో పనిచేస్తున్న పని మనిషి, 3 పదాలు డివైడ్ చేస్తే పని మనిషి అనేది 1 పదం, పని చేస్తున్న అనేది 2, హోటల్ అనేది 3. మీ ఇష్టం, హోటల్ అనేది 2 పదాలు కూడా డివైడ్ చేసుకోవచ్చు. డివైడ్ చేసుకుంటే నెంబర్లు పెరుగుతాయి, అంతకంటే ఏం లేదు, అది ఆర్డర్ వచ్చేస్తుంది. పని మనిషి అంటే ద మెయిడ్, పని చేస్తున్న అంటే వర్కింగ్, హోటల్ అంటే ఇన్ ద హోటల్. హోటల్లో పనిచేస్తున్న పని మనిషి అంటే ద మెయిడ్ వర్కింగ్ ఇన్ ద హోటల్. నెంబర్ 7, వేదిక మీద నాట్యం చేస్తున్న అమ్మాయి.
మొత్తం నాలుగు పదాలుగా భావించండి. అమ్మాయి అనేది ఒకటి, నాట్యం చేస్తున్నా అనేది రెండు, మీద అనేది మూడు, వేదిక అనేది నాలుగు. నెంబర్ల ప్రకారం చూస్తే అమ్మాయి అంటే ద గర్ల్, నాట్యం చేస్తున్నంటే డ్యాన్సింగ్, మీద అంటే ఆన్, వేదిక అంటే ద స్టేజ్. వేదిక మీద నాట్యం చేస్తున్న అమ్మాయి అంటే రివర్సల్ చెప్పేసి ద గర్ల్ డ్యాన్సింగ్ ఆన్ ద స్టేజ్. వేదిక మీద నాట్యం చేస్తున్న అమ్మాయి మా సిస్టర్ అంటే ద గర్ల్ డ్యాన్సింగ్ ఆన్ ద స్టేజ్ ఈజ్ మై సిస్టర్. నెంబర్ 8, ఫోన్లో ఏడుస్తున్న వ్యక్తి అంటే మొత్తం మూడు పదాలు అనుకోండి. ఫోన్లు అనేది ఒక పదం, ఏడుస్తున్న అనేది ఒక పదం, వ్యక్తి అనేది ఒక పదం. వ్యక్తి అనే పదానికి ఒకటి వేయండి, ఏడుస్తున్న దానికి రెండు వేయండి, ఫోన్ అనే దానికి మూడు వేయండి. నెంబర్ల ప్రకారం చూస్తే వ్యక్తి అంటే ద పర్సన్, ఏడుస్తున్న అంటే వీపింగ్, ఫోన్ అంటే ఓవర్ ద ఫోన్. ఇన్ ద ఫోన్ అనకూడదండి, ఇన్ ద ఫోన్ అంటే కామన్ ఎర్రర్ అవుతుంది, అంతకంటే ఏం లేదు, ఎదుటి వ్యక్తికి అర్థమవుద్ది. ఓకే, ఫోన్లో ఏడుస్తున్న వ్యక్తి అంటే ద పర్సన్ వీపింగ్ ఓవర్ ద ఫోన్. నెంబర్ 9, బస్టాండ్లో నిలబడిన బస్సు, నాలుగు పదాలుగా భావించండి. బస్ అనే దానికి ఒకటి వేయండి, నిలబడిన దానికి రెండు వేయండి, లో అనే దానికి మూడు వేయండి, బస్టాండ్ అనే దానికి నాలుగు వేయండి. బస్ అంటే ద బస్సు, నిలబడిన అంటే స్టాండింగ్, లో అంటే ఇన్ను, బస్టాండ్ అంటే ద బస్టాండ్. బస్టాండ్ నిలబడిన బస్సు అంటే ద బస్ స్టాండింగ్ ఇన్ ద బస్టాండ్ అని చెప్పి, బస్టాండ్లో నిలబడిన బస్సుకు ఏమైతే అది అంటే బస్టాండ్ నిలబడిన బస్సు చెన్నై పోతుందని కానీ మీ ఇష్టం ఏది చెప్పకుండా ఆ ఎక్స్ప్రెషన్ చెప్తారు. మీకు కొన్ని వాక్యాలు కూడా చెప్తానండి, ఎందుకంటే ఇవన్నీ నెంబర్లు చెప్పాను, నెంబర్లు మర్చిపోండి అంటాను, మర్చిపోండి అని చెప్పేసి వాక్యాలు ఎలా ఫ్రేమింగ్ చేయాలని కూడా ఏ వాక్యాలు ఉపయోగించి చెప్తాను కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే, నెంబర్ 10, మేడ పైన కూర్చున్న అబ్బాయి, అబ్బాయి అనే దానికి ఒకటి వేయండి, కూర్చున్న దానికి ఒకటి వేయండి, రెండు వేయండి, మేడ పైన దానికి మూడు వేయండి. అబ్బాయి అంటే ద బాయ్, కూర్చున్న అంటే సిట్టింగ్, మేడ పైన అంటే అప్స్టేర్స్. మేడ పైన కూర్చున్న అబ్బాయి అంటే ద బాయ్ సిట్టింగ్ అప్స్టేర్స్. సరే, ఇప్పుడు నెంబర్లు వేశారు, ఇంక ఇప్పుడు చక్కగా ఇప్పటి వరకు మీరు రాసిన 10 అర్థవంతమైన పదాల సముదాయము వాక్యాల రూపంగా చెప్తాను. ఓకే, వాటి ఇంగ్లీష్లో కూడా చెప్తాను, చక్కగా రాసుకోండి పుస్తకంలో. ఓకే, నెంబర్ 1, ఢిల్లీ నుండి వస్తున్న రైలు ఆలస్యం అంటే ద ట్రైన్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ ఈజ్ లేట్. ఢిల్లీ నుండి వస్తున్న రైలు మీ ఇష్టం ఏదైనా చెప్పుకోండి, అవి ఈజ్ పెట్టి దాని పక్కన రాయండి. తర్వాత మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు, చూసిన తర్వాత కానీ కామెంట్ తప్పకుండా రాయండి, బాగుంటే ఎందుకు బాగుందని రాయండి, నైస్ సూపర్ అని చెప్పకుండా మీ ఫీలింగ్స్ రాసినప్పుడే మాకు ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇంకా మేము బెటర్గా ఇంకా ఇంతకంటే ఈజీగా ఎలా చెప్పాలన్న ఆలోచనతోటి మేము ఇంకా ఎంత బాగా చెప్పాలనే ఆలోచన మాకు వస్తుంటుంది. ఓకే, దయచేసి కామెంట్ పెట్టండి, దానివల్ల నష్టమే లేదు. నెంబర్ 2, నదిలో ప్రవహిస్తున్న నీరు స్వచ్ఛంగా ఉంది అంటే ఇంగ్లీష్లో ద వాటర్ ఫ్లోయింగ్ ఇన్ ద రివర్ ఈజ్ ప్యూర్. నదిలో ప్రవహిస్తున్న నీరు స్వచ్ఛంగా లేదు అంటే ఈజ్ నాట్ ప్యూర్ అంటారు, అంతే. ద వాటర్ ఫ్లోయింగ్ ఇన్ ద రివర్ ఈజ్ నాట్ ప్యూర్. నెంబర్ 3, బయట అరుస్తున్న కుక్క నల్లది, ద డాగ్ బార్కింగ్ అవుట్ సైడ్ ఈజ్ బ్లాక్. నెంబర్ 4, ఢిల్లీ నుండి వస్తున్న రాజు నా స్నేహితుడు, రాజు కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ ఈజ్ మై ఫ్రెండ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజు హూ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ ఈజ్ మై ఫ్రెండ్ అని కూడా చెప్పచ్చు. అయితే అప్పుడేమవుతుందంటే క్లాజ్ అవుతుంది, రాజు హూ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ అంటే క్లాజ్ అవుతుంది. కాబట్టి మీరు అలా కూడా చెప్పచ్చు, ముందు ఇలా నేర్చుకోండి ఫస్ట్. ఓకే, రాజు హూ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ ఈజ్ మై ఫ్రెండ్. నెంబర్ 5, కుర్చీలో రింగ్ అవుతున్న ఫోన్ ఆమెది, ద ఫోన్ రింగింగ్ ఇన్ ద చైర్ ఈజ్ హర్స్. దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు, ద ఫోన్ విచ్ ఈజ్ రింగింగ్ ఇన్ ద చైర్ ఈజ్ హర్స్. ఎందుకంటే రెండు మూడు విధాలు చెప్పేస్తే ఒకేసారి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పట్లేదండి, మీరు ఎక్కడన్నా చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే ద ఫోన్ అన్న ప్లేస్ అది వస్తుంది కాబట్టి ఉచ్చితో స్టార్ట్ చేయొచ్చు, ఉచ్ ఈజ్ అని యాడ్ చేస్తే క్లాజ్ అవుద్ది. క్లాజులు ఫ్రేజులు అనేది నాకు పెద్దగా చెప్పడం ఇష్టం ఉండదండి, మీకు సింపుల్గా మీకు తెలిసిన భాషలో ఈజీగా మీకు అర్థమవుతుంది చెప్పాలన్న తపనతో ఆ పదాలు వాడను, క్లాజ్ ఫ్రేజు. ఓకే, కుర్చీలో రింగ్ అవుతున్న ఫోన్ ఆమెదంటే ద ఫోన్ రింగింగ్ ఇన్ ద చైర్ ఈజ్ హర్స్.
హోటల్లో పనిచేస్తున్న పని మనిషి చాలా చురుకైంది. ద మెయిడ్ వర్కింగ్ ఇన్ ద హోటల్ ఈజ్ యాక్టివ్, అలా ఏం చెప్పొచ్చు, ద మెయిడ్ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ ద హోటల్ ఈజ్ యాక్టివ్. నెంబర్ 7, వేదిక మీద నాట్యం చేస్తున్న అమ్మాయి మా చెల్లెలు. ద గర్ల్ డ్యాన్సింగ్ ఆన్ ద స్టేజ్ ఈజ్ మై సిస్టర్. ద గర్ల్ పక్కన హూ ఈజ్ బిట్ కూడా చెప్పొచ్చు, ద గర్ల్ హూ ఈజ్ డ్యాన్సింగ్ ఆన్ ద స్టేజ్ ఈజ్ మై సిస్టర్. నెంబర్ 8, ఫోన్లో ఏడుస్తున్న వ్యక్తి మా తమ్ముడు. ద పర్సన్ వీపింగ్ ఓవర్ ద ఫోన్ ఈజ్ మై బ్రదర్. ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు, ద పర్సన్ హూ ఈజ్ వీపింగ్ ఓవర్ ద ఫోన్ ఈజ్ మై బ్రదర్. నెంబర్ 9, బస్టాండ్లో నిలబడిన బస్సు చెన్నైకి పోతుంది. ద బస్ స్టాండింగ్ ఇన్ ద బస్ స్టాండ్ గోస్ టు చెన్నై. అదేవిధంగా ఇంకో విధంగా కూడా చెప్పచ్చు, ద బస్ విచ్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ద బస్టాండ్ గోస్ టు చెన్నై. నెంబర్ 10, మేడ పైన కూర్చున్న అబ్బాయి మంచి గాయకుడు. ద బాయ్ సిట్టింగ్ అప్స్టేర్స్ ఈజ్ ఎ గుడ్ సింగర్. ద బాయ్ ఇంకో విధంగా చెప్పచ్చు, ద బాయ్ హూ ఈజ్ సిట్టింగ్ అప్స్టేర్స్ ఈజ్ ఎ గుడ్ సింగర్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే ఎందుకు నచ్చింది అని కామెంట్ తప్పకుండా రాయండి. కొంతమందికి వీడియో చెప్పిన విషయాలు కనీసం 2-3 సార్లు చూస్తేనే అర్థమవుతాయండి. ఎందుకంటే కొంచెం ఇది జస్ట్ లైక్ ఇట్ ఇస్ అడ్వాన్స్డ్ లెవెల్. కొంతమంది బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు ఒకసారి చూస్తే అర్థం కాకపోవచ్చు, 2-3 సార్లు చూడండి. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.